Finiga Malaya, Suryapeta Jilla, Suryapeta Mandalam, Tekmatla Gramam, Nenu, Pooja Basmati, Oka Gata 3 Samvatsaral Nunchi, Chestunna, First 5 KGలు తీసుకొచ్చినా బ్రీడర్ సీడు దాన్ని తీసుకొచ్చి 5 KGలు నా నారు పోసి నాటు పెట్టడం జరిగింది దాంతో 2 పుట్ల పండు అయినాయి ఈ రైతులకు విత్తనాలు ఇచ్చినాము మళ్ళీ రైతులు విత్తనాలు అంటే కావాలంటే మళ్ళా పంజాబ్ హర్యానా నుంచి మళ్ళా ఒక 10 కిలోలు తీసుకొచ్చి మళ్ళీ ఒక ఎకరం నాటు పెట్టాము ఆ ఎకరంలో 4 పుట్లు చిల్లరైనాయి అవి కూడా విత్తనాలకే పోయినాయి మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఒక 10 కిలోలు తీసుకొచ్చిన అయ్యొక 7 పుట్లు అయినాయి ఆ 7 పుట్లు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఒరిస్సా ఇటు బెంగళూరు ఇటు ఈ రైతులందరూ పండిచారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంత ఇచ్చింది మన కేసీఆర్ కూడా ఈ ఎక్స్పోర్ట్ ఇచ్చిండు ఏది బాస్మతికి నేను మళ్ళీ బీడర్ తీసుకొచ్చేసా నాకు ఒక ఇప్పుడు ఒక 6 పుట్లు అయినాయి 6 పుట్లు విత్తనాలకే పోస్తున్నా అవి కూడా మంచిగా గాలి తాలు దవడు లేకుండా లేకుండా మంచిగా గాలికి ఎగబోపించి అందరికీ రైతులకు అందుబాటులకు ఆనకాలం వేస్తున్నా యాసం చేయను అని చెప్పిన యాసం చేస్తే నూకలు అవుతుంది ఇక మళ్ళీ ఆయన ఇబ్బంది పడుతుందని ఆనకాలం రారని ఆనకాలం అయితే తీసుకుపోయి యాసం చేయనని రైతులకు చెప్పడం జరిగింది కొంతమంది కూడా తీసుకుపోయినారు మన దగ్గర పూస బాస్మతి 1509 ఒక రకం ఉంది 2211 ఇంకో రకం వచ్చింది బాస్మతి అది కొద్దిగా ఎత్తు పెరుగుతుంది అది 4 పుట్లు అవుతుంది ఎకరం 5 పుట్లు 6 పుట్లు కాదు దాన్ని ఏమైనా ఆనకాలమే వేసుకోవాలి కానీ యాసంగికి అది బాగా రాదు కొద్దిగా గింజ కూడా సన్నం ఉంటుంది కాబట్టి దాన్ని ఆయన ఆనకాలం పెట్టుకుంటేనే రైతులకు మంచిగా ఉంటుందని నేను చెప్తున్నా రైతులకు కూడా ఆలోచన దాని ప్రకారం రైతులు కూడా చూసిపోయినారు దాన్ని ఈ రకంకి ఆ రకానికి దిగుబడి ఏమన్నా తేడా ఉంటుంది తేడా ఉంటుంది ఇది 5 పుట్లు వస్తే ఇది 3 పుట్లే వస్తుంది ఏది 5 పుట్లు వస్తుంది ఏది 3 పుట్లు వస్తుంది పూసా బాస్మతి 5 పుట్లు వస్తుంది ఈ 2211 ఏమో 3 పుట్లే వస్తుంది స్మెల్ ఏమో ఇది ఎక్కువ ఉంటుంది ఏది ఏది 2211 ఈ పూసా బాస్మతి ఏమో కొద్దిగా స్మెల్ తక్కువ ఉంటుంది దానికంటే దిగుబడి ఎక్కువ ఉంటుంది స్మెల్ తక్కువ ఉంటుంది అది స్మెల్ ఎక్కువ ఉంటుంది దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఇక రైతులకు ఏది ఉంది ఏది అడిగితే వాళ్ళకి అది ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ వీటి సాగు విధానం ఎలా ఉంటుంది వీటి సాగు విధానం నారు 20 నారు 18 రోజులకు నాటు పెట్టుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది ఎకరానికి 15 కిలోలు సరిపోతున్నాయి గింజలు అయితే ఇప్పుడు కొంతమంది నెల రోజులకు పెట్టుకుంటే మాత్రం నెల రోజులకు రాగానే ఈంతది మొట్టమొదలు పెట్టిన కర్ర అట్లా వద్దని కూడా రైతులకు ఇంతకుముందు కర్షక వాణి దాంట్లో ఒక గుంటకు ఎంత పోయాలో వడ్లు ఇవన్నీ మొత్తం దాంట్లో చేసినది యూట్యూబ్లో కూడా అందరూ రైతులు చూసుకుండ్రు ఎకరానికి 15 కిలోలు అయితే సరిపోతున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా 15 కిలోలు అనే చెప్తున్నా రైతులు కూడా దాంతో పండించుకుండ్రు రైతులలో కూడా ఒక్కొక్కరు 10 పుట్లు 20 పుట్లు స్టాక్ వేసుకుంటూ ఉన్నారు ఈ మిల్లుగా అంగనే పట్టిద్దామని అందరూ ముందు ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఈ బాసుమతికి చేసే విధానం ఒకటేనండి ఎకరానికి 15 కిలోలు వడ్లు పడతాయి ఫస్ట్ నార్మడికి వేసుకోవడానికి జింతు చల్లుకోవాలి ఒక ఎకరం దానికి 2 కిలోల డిఏపి 1 కిలో పొటాషు 1/2 కిలో యూరియా నారుమడి దిక్కుమే లేచి కరిగడ చేసుకుంటే సరిపోతుంది నాటు పెట్టేటప్పుడు ఎకరానికి 2 బస్తాలు డిఏపి 2 బస్తాల యాప పిండి చల్లుకొని తర్వాత 1 బస్తా 1/2 బస్తా యూరియా 1/2 బస్తా పొటాషు మళ్ళా పైన ఒకసారి చల్లుకుంటే సరిపోతుంది దీనికి వర్షాకాలం అయితే తక్కువ పడుతుంది మన యాసం చేసుకుంటే ఎక్కువ పడుతుంది వర్షాకాలానికి ఎక్కువ వేస్తే పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది రైతులు కూడా ఆలోచించుకొని దాన్ని వరిని చూసుకొని పిండి చల్లుకోవటం చాలా మంచిది నేను ఇది అంటే మీరు చూస్తే మొత్తం మనుషులతో చేపిస్తారు సో మిషన్లతో కూడా చేయించుకోవచ్చా ఇలా చేస్తే బెటరా అలా చేస్తే బెటర్ మిషన్ తోటే పోయటం అయితే ఒడ్లు మిషన్ తోటే ఆ ఒడ్లు తీసుకొచ్చినాక మనం ఎందుకంటే విత్తనాలు కాపిస్తున్నాయి కాబట్టి దాన్ని శుద్ధిగా విత్తన శుద్ధి చేసినట్టుగా మనసులో పెట్టి మంచిగా తాను లేకుండా ఏది లేకుండా గింజలు ఒరిజినల్గా మనం తీసుకొని ఇస్తాము ఇక ఏరే రైతులు అయితే పండించినవి ఆ మిల్లుకు పోసుకోవాలన్నా పట్టించుకోవాలంటే ఇంత శుద్ధిగా వాళ్ళు చేయాలి ఏదైనా వరి కోత మిషన్ కొయ్యవలసిందే మనం ట్రాక్టర్ పెట్టి తొక్కియాలి మనుషులు కొయ్యే అవసరం కూడా ఏం లేదు
కొంత కొత్త మిషన్ అయితే అందులో కూడా చేటకు వస్తాయి కాబట్టి ఇంకా చేటగా చేసుకోవాలి మనం విత్తనాలకు ఇస్తున్నాం కాబట్టి అని నేను చేటగా చేస్తాను ఎప్పుడైనా మనసులో పెట్టి విత్తనం మంచిగా శుద్ధిగా చేస్తాను. మార్కెట్లో క్వింటా ఎంత పోయే అవకాశం? మార్కెట్లో ఇప్పుడు క్వింటా ఇక పెరిగితే అటు 3,000 రూపాయలు పోయేస్తా అని నేను అనుకుంటున్నా ఒక క్వింటా. వాళ్ళు ఇప్పుడే 23-22 వందలకు అడిగారండి. ఇక 4 రోజులు అయితే 3,000 కూడా వస్తాయి. సన్నగింజ కూడా 3,000 22-24 వందలు అమ్ముతారు కాబట్టి దీని కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుందని నా ఆలోచన. ఇప్పుడు బజార్లో క్వింటా బియ్యం 10,000 పోతున్నాయి. బాస్మతి బియ్యం క్వింటా 10,000 పోతుంది. కానీ అవి పట్టియాలంటే మిల్లులు లేవు కదా, అది కదా మిల్లు తయారైతుంది కదండి. ఇక ఒక్కసారి మిల్లులు అంటే ఇప్పుడు జనానికి కూడా తెలిసిపోయింది బాస్మతి ఎట్లా చేయాలనేది కూడా. పెద్ద పెద్ద వాళ్ళు ఏమో ఖరీదారులు చేసాము 50 పుట్లు 100 పుట్లు తీసుకుపోయాం బయళ్ళు చేసుకొని అమ్ముకుంటారు. మామూలు రైతులకే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ పదులు ఈ సాంబలు ఈ సన్నగింజ ఊరుగడ్డ రాబోయే రోజుల్లో మొత్తం బాస్మతి అయింది తెలంగాణ మొత్తం. నాకైతే ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది బాస్మతి పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. అసలు మార్కెట్లో వడ్లను కొనే వాళ్ళు కొంటూరు ఇప్పుడు కొంటూరు ఆల్రెడీ మార్కెట్లో ఇప్పుడు కొంటూరు ఏ రైతు దగ్గర ఉన్నాయి ఎట్లా అని వాళ్ళు పుట్టు పుట్టు కొంటున్నారు కాబట్టి వాళ్ళు తక్కువ ధర కడుగుతారు. 2,200-2,300 అడుగుతారు. కానీ రైతులు ఏమో 3,000 అయితే ఇస్తామని రైతుల దగ్గర ఉన్నాయి. దగ్గర దగ్గర ఇప్పుడు 100 బస్తాలు ఉన్నాయి, 1,000 బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్కరి ధర 10 పుట్లు 20 పుట్లు ఆ ఒడ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్ముతారు. 2 సంవత్సరాల దాకా ఈ పట్టి ఎక్కున్నా బియ్యం మంచిగా మాగుతాయనే ఆలోచన మీద కూడా ఉన్నారు.